ఆకాశంలో మేఘం కరిగితే వర్షం కురుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే అవకాశాల వర్షం కురుస్తుంది. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ ఆర్టిస్ట్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడట. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన అలవైకుంఠపురంలో మూవీ పరిశ్రమలో కొత్త లెక్కలను సెట్ చేసింది. అయితే ఈ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ లో నటించిన సముతిరఖాని విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళనాట దర్శకుడిగా నటుడిగా తనని తాను నిరూపించుకున్న ఈ ఆల్రౌండర్ ట్రిపుల్ ఆర్ లోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్ టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ గోపిచంద్ మలినేని కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రవితేజ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ డైరెక్టర్ సముతిరఖాని విలన్ గా నటిస్తున్నాడు. ఇక త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి చిత్రంలో కూడా ఈ తమిళ నటుడు ప్రతి కథానాయకుడిగా కనిపించనున్నాడట. వీటితో పాటు సముతిరఖాని టాలీవుడ్ లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగం కానున్నాడని తెలుస్తోంది. తెలుగులో నిజానికి ప్రతి నాయకులకు కొదవే లేదు. అయితే మన పవర్ఫుల్ హీరోలను ఢీకొట్టడానికి అంతే స్థాయిలో విలనిజం పండించగల కొత్త వారిని రంగంలోకి దింపుతున్నారు దర్శకులు. ఈ నేపథ్యంలోనే భాషా భేదం లేకుండా కాలీవుడ్ యాక్టర్స్ కి ఇక్కడ అవకాశాలు దక్కుతున్నాయి. ఈ కారణంగానే సముతిరఖానికి అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. మరి పాత్ర ఏదైనా తనదైన నటనతో ఆకట్టుకునే ఈ వెర్సటైల్ యాక్టర్ రానున్న కాలంలో తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.